సంక్రాంతి అంటేనే ఆనందాల హరివిల్లు, తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఏపీ పందెం కోళ్ల హడావిడి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం జాతర కోలాహలం ఉంటుంది. కాకతీయుల కళలకు నెలవైన గట్టపై శివనామస్మరణ మోగే దేవాలయాలు అనేకం. అందులో అత్యంత వైభవంగా సాగే ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ప్రత్యేకం. అక్కడి దేవాలయం విశిష్టత, అక్కడ జరిగే ఆచార వ్యవహారాల గురించి తెలుసుకుందాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల కోలాహలం సాగుతుంది. అందులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐలోని మల్లికార్జున స్వామి జాతర అత్యంత వైభవంగా సాగుతుంది. సంక్రాంతి 3 రోజులు బ్రహ్మోత్సవాలతో ప్రారంభమయ్యి ఉగాది వరకు సాగే ఈ జాతరకు వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మల్లన్నను మొక్కుతే కోరిన కోరికలు తీరుతాయనే ఒక ప్రీతిపాత్రంగా భక్తులు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి జరిగే జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి విశిష్టతలు ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల యాదవులు ఆరాధ్య ఇష్టదైవంగా కొలిచే ఐనవోలు మల్లికార్జున స్వామిని స్థానికులు అయ్యోలు మల్లన్నగా పిలుస్తారు. ఇక్కడికి హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఈ దేవాలయం పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్ల బిరుదాంకితుడైన 6వ విక్రమాదిత్యుని మంత్రి అయిన అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు. అందుకే ఆయన పేరిట అయ్యన్నప్రోలుగా పిలువబడి కాలాంతరంలో ఐనవోలుగా పిలువబడుతున్నది. సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మింపబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఇదే చాళుక్యల నిర్మాణ మరణానికి గుర్తుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణా మార్గం ఉంది. ఇటువంటి నిర్మాణం చాళుక్య కాలానికే చెందిన వరంగల్ భద్రకాళి దేవాలయంలో కనిపిస్తోంది. ఈ ఆలయానికి తూర్పు దక్షిణ పాకాల్లో కాకతీయ కీర్తి తోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమైన కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మింపచేశాడు. ముందు పాకంలో సువిశాలమైన రంగమండపం ఉంది. పూర్వకాలంలో దీనిలో దేవదాసీలు ప్రాతకాల నృత్యం చేసేవారు. ఆలయంలో మల్లన్న యొక్క భీకరమైన విగ్రహం 4 చేతుల్లో ఖడ్గం, ఢమరుకం, పానపాత్ర ధరించి కనిపిస్తోంది. ఆయనకు ఇరుపక్కల భార్యలు గొల్లకేతమ్మ, బలిజమేడమ్మల విగ్రహాలుంటాయి. వీటి ముందు పాకంలో అర్ధపానవట్టంపై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామిని మైలారుదేవుడు, ఖండేలరాయుడు అని కూడా పిలుస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు అత్యంత వైభవంగా జాతర జరుగుతుంటుంది. ఇక్కడికి వేలాది మంది భక్తులు నిత్యం వచ్చి మల్లన్నకు కోరి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క జాతర విశిష్టత ఏంటి, ఇక్కడ జరిగేటువంటి జాతరకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అంటే ఈ యొక్క స్థల పురాణం కానీ ఇక్కడ ఈ సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర యొక్క ప్రత్యేకతలు చెప్పండి. శ్రీ ఐనవోలు గ్రామవాస శర్వాయ శశమౌళి శ్రీమన్ మైలారుదేవాయ శుభదాయాస్తు మంగళం. మన తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ జాతర భోగి పండుగ రోజు హైదరాబాద్ జంట నగరాల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి బోనాలు చెల్లించుకొని, పట్నాలు చెల్లించుకొని, అలాగే కోళ్ళ్యాగలు కట్టి, పుట్టిన వెంట్రుకలు తీసి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అన్ని రకాల మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే మకర సంక్రాంతి పండుగ రోజు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ కూడా మనకు బాగా వర్షాలు కురిసి పంటలు పండాలనే ఉద్దేశంతో వాళ్ళ ఎడ్ల బండ్లతోటి ప్రవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామానికి చెందిన మారణని వంశస్థులు పూర్వకాలం నుంచి కూడా వాళ్ళు పెద్ద రథం తిప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం బుధవారం కూడా భక్తులు వేలాదిగా వచ్చి బోనాలు చెల్లించి, పట్నాలు చెల్లించి, అనేక రకాల వాళ్ళకి ఏ కోరికలు కోరితే ఆ కోరికల ప్రకారం మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా 5 రోజులు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ రోజు 5 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం సాయంకాలం వివిధ రకాల వాహన సేవలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి రోజు ఒగ్గు పూజారులచే పెద్దపట్నం నిర్వహించబడుతుంది. రాత్రికి స్వామివారి కళ్యాణం ఉంటుంది. అలాగే ఉగాది ముందు వచ్చే ఆఖరి ఆదివారం కూడా ఒగ్గు పూజారులచే సుమారుగా 50 అడుగుల విస్తీర్ణంతో పెద్దపట్నం నిర్వహించబడుతుంది. అలాగే స్వామివారి కళ్యాణం ఉంటుంది. అలాగే ఈ జాతర భోగి సంక్రాంతి తర్వాత, ఉగాది తర్వాత ఈ దేవాలయం తలుపులు పడతాయనే ప్రచారంలో ఉన్నది. అలాంటిది ఏమీ జరగదు. 360 రోజులు కూడా దేవాలయం తీసే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. అలాగే
ప్రతి నెల కూడా మాస శివరాత్రి, మాస సంక్రాంతి రోజు కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ రోజు ఏంటంటే స్వామివారి కళ్యాణం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, స్వామివారి కళ్యాణము మరియు ఒగ్గు పూజలు వచ్చే పట్టణము రుద్రహోమం నిర్వహించబడుతుంది. ప్రతీకగా అనేక సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా అనాదిగా ఈ యొక్క ఆచారంగా ఇక్కడ భక్తులు చేస్తున్నారు. అయినవాళ్ళు మల్లికార్జున స్వామి దేవస్థానం యొక్క ఆలయ పూజలు, నిత్య అభిషేకాలతో పాటు నిత్య పూజలు కొనసాగిస్తుంటారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్. ఈ జాతరలో మరో ప్రత్యేకత, భక్తులు దేవుని నిజరూప దర్శనంతో పాటు కోరిన కోరికలు తీర్చే మల్లన్న దేవునికి పట్నం వేయటం ఇక్కడ ప్రత్యేకమైన ఆచారం. ఆ పట్నం విశేషంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవుని దర్శనంతో పాటు ముఖ్యంగా భక్తులు కొలిచి మొలిచేది ఆ యొక్క పట్నం వేయడం. ఈ యొక్క ఇక్కడ ఈ ఆచారము ఇక్కడ కొమరవెల్లి దేవస్థానంలో మాత్రమే ఉంటుంది. అయితే అయినవోలులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకత పట్నం వేయడానికి సంబంధించినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాము. భక్తులు ఇక్కడికి వచ్చి దేవుని దర్శనానంతరము ప్రత్యేకంగా మల్లన్న పట్నం వేస్తూ ఉంటారు. ఈ పట్నం ఇక్కడ ఆచారం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కు పూజారులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. ఈ యొక్క పట్నం యొక్క విశిష్టత ఏందో వారి మాటల్లో విందా. చెప్పండి, ఈ యొక్క పట్నము అంటే ఏమేమి ఉపయోగిస్తారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? భక్తులు, అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి తండోపతండాలుగా వచ్చి అనేక రాష్ట్రాల నుండి కూడా దేవస్థానంకి వచ్చి బోనాలు చేసుకోవడం జరుగుతుంది. బోనం వండి నైవేద్యం సమర్పించి స్వామివారికి పసుపు బండారితోని శ్రేష్టముగా కొలవబడుతుంది. పసుపు బండారి పసుపు పచ్చ తెల్లబిండితోని ఇక్కడ పలకతోని పట్నం వేయడం జరుగుతుంది. పట్నం వేసిన తర్వాత కుడుక జాకెట్ ముక్క పెట్టి కుడుకల గౌరమ్మ పెట్టి అక్కడ మేము ఒగ్గు సాంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారులచే కళ్యాణం, మల్లన్న కళ్యాణం, గొల్లకేతమ్మ మేడలమ్మ కళ్యాణం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. భక్తులు పంటలు పండితే పట్నాలు వేస్తాము, కొడుకులు పుడితే కోడెలు కడతాము, ఆడబిడ్డలు పుడితే కడపన కానికలు పెడతాము, పట్నాలు వేసుకుంటామని భక్తుల కోరికలు. మేము వాళ్ళను ఒగ్గు సాంప్రదాయం ప్రకారం కళ్యాణం చేసి వాళ్ళను ఆశీర్వదించడం జరుగుతుంది. ఏమేమి ఉపయోగిస్తారు అంటే బండారితో పాటు ఇంకా ఏమేమి తీసుకొస్తారు భక్తులు, ఏమేమి తీసుకొస్తారు, మీరేమేమి చేస్తారు? పసుపు బండారి ముఖ్యమైనది. తెల్లబిండి పచ్చ ఆకుపచ్చ తంగేడు పిండితోని చేయడం జరుగుతుంది. దానికి తీసుకొచ్చి పచ్చదల్లి మనం కుంకుమతోని కలర్స్తోని పసుపు బండారితోని పట్నం వేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులు కానీ ఇక్కడ ఒగ్గు పూజారులు కానీ పట్నం వేయడము ఆ ఇక్కడ ప్రత్యేకత. పట్టణానికి ఇక వాళ్ళు ఒగ్గు కళాకారు, ఒగ్గు పూజారులు అయితే ప్రత్యేకంగా వాళ్ళ పాటలతోటి దేవుణ్ణి మేలుకొల్పడము, నిద్రపుచ్చడంతో పాటు భక్తుల యొక్క కోరికలను కూడా ఇక్కడ తీర్చే ఆనవాయితీ. ఇక్కడ ముఖ్యంగా అయినవోలు జాతరలో ఈ యొక్క పట్నం యొక్క ప్రత్యేకత ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ ఆలయంలో మరో విశేషం, భక్తులు దైవ దర్శనం పట్నంతో పాటు బోనం సమర్పిస్తారు. ఈ బోనం కొత్త కుండలో నైవేద్యం వంటి ప్రత్యేక అలంకరణతో సమర్పిస్తారు. బోనం విశేషంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. మల్లన్న జాతరలో పట్నంతో పాటు బోనం కూడా అత్యంత ప్రీతిపాత్రం దేవునికి. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా దేవునికి కోరిన కోరికలు తీరిస్తే బోనం సమర్పించడం అనేది ఒక అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనానంతరము ప్రత్యేకంగా వారి చేతుల్లోనే వడ్డీ వార్పించి ప్రిపేర్ చేస్తుంటారు. ఇక్కడ ఒక భక్తులు వచ్చి వాళ్ళు బోనం ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ప్రిపరేషన్ మనం చూడొచ్చు. బోనాన్ని ప్రత్యేకంగా గతంలో కుండలలో చేసేది, ఇప్పుడు కొంత మోడర్న్ వచ్చాక కుండలు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం అయితే కొన్ని ప్రత్యేక వాటిలలో చేస్తున్నారు. వారి మాటల్లో విందాము. ఇక్కడ వీరు అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు ఈరోజు? బోనం మల్లన్న దేవుడికి బోనం సమర్పించుకుంటున్నాం. బోనం ఏమేమి చేస్తారమ్మా? బోనం బియ్యము బెల్లము ఈ నూనెతో సమర్పించుకుంటున్నాం. పసుపు కుంకుమ అట్లా అలంకరించుకొని పూలు కట్టుకొని కంకణం కట్టుకొని దేవుడికి సమర్పించుకుంటాం. వేపాకులు ఎల్లమ్మ దేవుడికి, మల్లన్నకి ఓన్లీ కంకణము పూలు, ఎల్లమ్మకి వేపాకులు సమర్పించుకుంటాం. ఎన్ని రకాల బోనాలు చేస్తారమ్మా? రెండు, ఇక్కడ ఎల్లమ్మకి మల్లన్న దేవుడికి రెండు. అంటే ఈ బోనాలు చేయడం అనేది మీకు అంటే ఎవరైనా నేర్పారా, మీరు తెలుసుకున్నారా? పెద్దవాళ్ళు వస్తుండే, అక్క వాళ్ళు, వదిన వాళ్ళు, వాళ్ళతో పాటు మీకు వాళ్ళతో రావడం జరిగింది. ప్రతి సంవత్సరం వస్తుంటారమ్మా? ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చేస్తున్నారు, ఎక్కడ నుంచి వచ్చారు? మేము గట్కేశ్వర నుంచి వచ్చాము. మేము ఇప్పుడు మల్లన్నకి బోనం చేస్తున్నాము. మల్లన్నకి అయితే బోనం బెల్లం అన్నం అంటే ఇష్టము. అదే అన్నం వండేసి దాంట్లో నువ్వులు వేసి వండేసి దేవునికి ఎక్కిచ్చేస్తాము. అలంకరించి ఇట్లా అలంకరించి దేవునికి ఇక్కడే ఇస్తామన్నమాట. ఎల్లం అలంకారానికంటే ఎక్కువ మటుకు పసుపు కుంకుమ కంకణం కడతాము. అందులో వేసేది బెల్లము, పెరుగు,
అంతే. ఈ అకేషన్ మేమంతా కూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్ గా కూడా చూసుకుంటూ ఉంటాము. ఇక్కడ మల్లన్న సన్నిధిలో కలిసి ఆ కుటుంబంతో ఉండడం అనేది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఆ భక్తులు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇది ఈ యొక్క మల్లన్న దేవుని సన్నిధిలో బోనం యొక్క ప్రత్యేకత. ప్రతి ఏడాది సంక్రాంతికి ప్రారంభమయ్యే 3 రోజులు ఐనవోలు జాతర బ్రహ్మోత్సవాలకు 5 లక్షలకు పైగా భక్తులు హాజరవుతారు. వారి కోసం ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీటి వసతి, ఆలయ పరిసరాల పరిశుభ్రత, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా పట్నం, బోనం, కోడేపక్కులు చెల్లించేలా ఏర్పాట్లు చేశామంటున్నారు ఆలయ ఈవో నాగేశ్వరరావు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది కూడా సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరుగుతుంటుంది. అయితే ఈ ఏడాది ప్రారంభమయ్యేటువంటి జాతరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయో ఇక్కడ ఆలయ ఈవో ఉన్నారు, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఈసారి ఆలయానికి సంబంధించి ఏర్పాట్లు కానీ ప్రత్యేకంగా ఏమేమి చేశారు, జాతర ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఒక స్వామివారి మల్లికార్జున స్వామివారి దేవాలయంలో మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మనకి ఈ బ్రహ్మోత్సవాలు అంటే 3 రోజులు ఉంటాయి, మనకు 14, 15, 16. ఈ 3 రోజులలో జరగబోయే బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్త జనానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరిగా మనకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెట్టింపు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ యొక్క మా స్వామి మల్లికార్జున స్వామిని దర్శించుకొని వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది పూర్వం నుండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొన్న ఈ మధ్య సమక్ష సమావేశంలో మనకు గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి ఆదేశానుసారంగా కూడా క్యూ లైన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని చెప్పి వారు సూచన చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకే మనకు సపరేట్గా VIP గేట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. గతంలో ఏంటంటే ఇట్లా తీసుకురావడం జరిగేది, కాబట్టి ఇప్పుడు వారికి వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా యథావిధిగా అందరూ కూడా ఒకేసారి కూడా దర్శనం చేసుకునే విధంగా కూడా లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు తాగునీటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. మిషన్ భగీరథ నుండి కూడా వాటర్ ట్యాంక్ ద్వారా తీసుకొని ట్యాంకర్స్ ద్వారా వివిధ కూడళ్ళలో ఉన్న జనాలకు కూడా ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడానికి కూడా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు శానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా, ఎందుకంటే కరోనా మహమ్మారి వస్తుంది కాబట్టి విజృంభిస్తున్న సందర్భంలో మనం ఒక 350 మందిని ఎంగేజ్ చేసుకొని వారితోటి నిరంతరం శుభ్రం చేసుకుంటూ డంపింగ్ యార్డ్ వరకు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ చెత్తను డంపింగ్ చేయడానికి కూడా మేము ఏర్పాట్లు కూడా చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది మనం చూస్తున్నాము. ఈసారి ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగేటువంటి జాతరకైతే పకడ్బందీ ఏర్పాట్లు చేశాము. భక్తులకు పట్టణాలకు వేసే కాడ కానీ, బోనం సమర్పించే కాడ కానీ, దర్శనం చోట కానీ, కోడలు కట్టే కాడ కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆ పకడ్బందీ ఏర్పాట్లతో పాటు ఇటు జాతర 3 రోజులు బ్రహ్మోత్సవాలు 14, 15, 16 తేదీల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు కూడా క్యూ లైన్ల ద్వారా ప్రత్యేకంగా దర్శనాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలయ ఈవో చెప్తున్నారు. ఇది మొత్తానికి ఐనవోలు మల్లన్న స్వామి జాతర ఏర్పాట్ల సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి జరిగేటువంటి ప్రక్రియ. తెలంగాణ సంస్కృతిలో సంక్రాంతి వస్తే జాతరలు ప్రారంభమవుతాయి. కుటుంబ సమేతంగా కోలాహలంగా ఈ జాతరలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఐనవోలు మల్లన్న జాతర ఎంతో కోలాహలంగా ఇప్పటికే ప్రారంభమై జరుగుతుంది. వచ్చే భక్తులకు క్యూ లైన్లు కావచ్చు, మంచినీటి ఏర్పాట్లు చేశామన్నట్టు ఆలయ అధికారులు చెప్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుని కోరికలు ఆ మల్లన్నను మొక్కే వారికి అందరికీ కూడా బండారం ప్రసాదం ఇస్తున్నామని చెప్పేసి అటు పూజలు చెప్తున్నారు. బయట పట్నాలు బోనాలు చేయడానికి, కోడలు కట్టడానికి కూడా అన్ని యొక్క ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి మల్లన్నను దర్శించుకొని తన కోరికలను, మొక్కులను అప్పగించడం ఇక్కడ ఆనవాయితీ. ఇప్పటికే ఇక్కడ జాతర కోలాహలం ప్రారంభమైంది. జాతరలో ఉండేటువంటి ప్రత్యేకతలు పట్నం కావచ్చు, బోనం సమర్పించడము, కోడెను కట్టడం లాంటితో పాటు దర్శనాలకు క్యూ లైన్లను ప్రత్యేక ఈ జాతర కోసం ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు అటు పూజారులు వివరిస్తున్నారు. వచ్చి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐనవోలు మల్లన్న జాతరకు ఈ సంక్రాంతి 3 రోజులు బ్రహ్మోత్సవాలు లో పాల్గొని దర్శించుకోవడము ప్రతి ఏడాదిగా ఆనాయత వస్తుంది. ఈసారి బ్రహ్మోత్సవాలకు కూడా 50 లక్షలకు పైగా ఆ భక్తులు